బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ అంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొడ్డెమ్మ సందడి మొదలైంది. 9 రోజుల పాటు ఆడుకునేవారు నేటి నుంచి బొడ్డెమ్మ పండుగను మొదలు పెట్టుకోగా, 5 రోజుల పాటు ఆడుకునేవారు వచ్చే నెల 1వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. బొడ్డెమ్మల మొదటి రోజు మహిళలంతా ఒకచోట చేరి బొడ్డెమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడారు. 13వ తేదీన సద్దుల బతుకమ్మ, 15వ తేదీన విజయదశమి నిర్వహించుకోవాలని పండితులు చెప్తున్నారు. బొడ్డెమ్మ కన్నెపిల్లల కలల పండుగ. చిన్నటి సన్నటి జల్లులు కురుస్తున్న వేళలో ఆ వాన చినుకులు బొడ్డు మల్లెలుగా ఉన్నాయట. బంతిపూలు వనమంతా పూసాయట. ఆ సమయంలో బాలలంతా బొడ్డెమ్మ ఆటలతో చేసే సందడి ఊహించుకుంటేనే మనస్సుకు అదో పులకరింత. ఈ సంవత్సరం బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్, బిడ్డలెందరూ కోల్ అంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొడ్డెమ్మ సందడి మొదలైంది. కరోనా ప్రభావంతో గతంలో ఉన్నంత సందడి లేకపోయినప్పటికీ ఉన్నంతలో మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తూ బొడ్డెమ్మ ఆటను మొదలుపెట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివాలయంలో బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని పుట్టమన్నుతో బొడ్డెమ్మను పేర్చి అందంగా అలంకరించి మంగళహారతితో ప్రారంభించి బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుతూ చివరగా నిద్రపో బొడ్డెమ్మ అంటూ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. సాధారణంగా సంతానం కోసం, వివాహం కోసం ఉదరంబుని పూజిస్తారు. ఈ ఉదరంబర పూజే బొడ్డమ్మ పూజ. ఇది తెలంగాణలో పూల పూజగా మారిందని చెప్పొచ్చు. అంతేకాదు, భాద్రపదంలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశం చేసి ఉంటాడు. ఆ కారణం చేత కూడా ఈ పండుగ కన్యలకే ఉద్దేశింపబడిందిగా చెప్పవచ్చు. అందుకే కన్యపిల్లలు సంబరంగా బొడ్డెమ్మ పండుగను చేసుకుంటారని చెప్తారు పెద్దలు. బతుకమ్మను కొలిచే రీతిలోనే బొడ్డెమ్మను కూడా అన్ని రకాల పూలతో పూజిస్తారు. రుద్రాక్ష, కాకర, కట్ల, బీర, మల్లె, జాజి, తంగేడు వంటి తమ ఇంటి చుట్టూ పెరిగే తీగ పూలతో ఇతర పూలతో కొలవడం విశేషం. బొడ్డెమ్మ పండుగలలో మహిళలు ముస్తాబాయి, గౌరీ పూజ చేయడం, బొడ్డెమ్మ పేర్చడం, అందరూ ఒకచోట చేరి ఆడుతూ పాటలు పాడడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా కనిపిస్తాయి. ఈ బొడ్డెమ్మను భాద్రపద బహుళ సప్తమి నుంచి నవరాత్రుల పాటు నిర్వహించుకుంటామంటున్నారు సుల్తానాబాద్ మహిళలు. గౌరీదేవి రూపంగా పూజించే బొడ్డెమ్మను 4 రకాలుగా కొలుస్తారని, వాటికి పీట బొడ్డెమ్మ, గుంటె బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ అని పిలుస్తారంటున్నారు. ఈ బొడ్డెమ్మను 9 రోజుల తర్వాత చెరువులు, బావుల్లో నిమజ్జనం చేస్తామంటున్నారు. బతుకమ్మను తీరొక్క పూలతో పోరిస్తే బొడ్డెమ్మను మాత్రం పుట్టమట్టితో భక్తిభావంతో తయారు చేసి పూలతో అలంకరిస్తారని, సాయం వేళ సమీపంలోని దేవాలయాల్లో కానీ లేదా ఇళ్ల ముంగిట్లో పెట్టి చిన్న పెద్ద అని తేడా లేకుండా పూజలు చేస్తూ ప్రత్యేక పాటలు పాడతామంటున్నారు. బొడ్డెమ్మ అనేస్తారు. బొడ్డెమ్మ చిన్నపిల్లలకు నోము అని నోముకుంటారు. సాయంత్రం వేళలా అన్ని పూలతోనే అలంకరణ చేసి చెరువులో కానీ కాలువలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పిల్లగాళ్ళకు, కన్నెపిల్లలకు ఈ రకం చేస్తే పెళ్ళిళ్ళు అవ్వడానికి, శుభకార్యాలు అవ్వడానికి వాళ్ళకు ఆని వాళ్ళు అది ఎన్ని సంవత్సరాలు పూర్వకాలం నుంచి వెళ్ళి గుడి కానుంచి వెళ్ళి అందరం చేస్తున్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ స్థాయి చాలా బాగా అనిపిస్తుంది. ఈ గుడి ముందుకెళ్ళి పోయే వాళ్ళు కూడా లోపలికి రాకుండా కానీ అందరికీ ఆశీర్వేదం ఇస్తాడు దేవుడు. అన్ని కోరికలు తీరుస్తాడు. దీని తర్వాత సాయంత్రం వేళ 4-5 గంటల వరకు పిల్లలందరూ వచ్చి వాడుకుంటారు. అమావాస్య రోజు నిమజ్జనం చేస్తారు. బావిలన్నా చెరువులన్నా తీసుకుపోయి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ వేసిన తర్వాత ఈ దీంతో పాటు తీసుకుపోయి చెరువులో నిమజ్జనం చేస్తారు.